లేవీయకాండము 7వ అధ్యాయము. అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము. దాని గూర్చిన విధి ఏదనగా, దహనబలి పశువులను వధించుచోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలెను. బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. దానిలో నుండి దాని క్రొవ్వంతటిని, అనగా దాని క్రొవ్విన తోకను, దాని ఆంత్రములలోని క్రొవ్వును, రెండు మూత్రగ్రంథులను, డొక్కలపైనున్న క్రొవ్వును, మూత్రగ్రంథుల మీది క్రొవ్వును, కాలేజం మీది వపను తీసి దానినంతయు అర్పింపవలెను. యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠం మీద వాటిని దహింపవలెను. అది అపరాధ పరిహారార్థ బలి. యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను. అది అతి పరిశుద్ధము. పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను. పాప పరిహారార్థ బలిని గూర్చిగాని అపరాధ పరిహారార్థ బలిని గూర్చిగాని విధి ఒక్కటే. ఆ బలిద్రవ్యము దానివలన ప్రాయశ్చిత్తము చేయు యాజకుని దగును. ఒకడు తెచ్చిన దహన బలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహన బలి పశువు చర్మము అతనిది, అది అతని దగును. పొయ్యి మీద వండిన ప్రతి నైవేద్యమును కొండలోనే గాని పెనము మీదనే గాని కాల్చినది యావత్తును దానిని అర్పించిన యాజకునిది, అది అతని దగును. అది నూనె కలిసినదే గాని పొడిదే గాని మీ నైవేద్యములన్నిటినీ అహరోను సంతతి వారు సమముగా పంచుకొనవలెను. ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధాన బలిని గూర్చిన విధి ఏదనగా, వాడు కృతజ్ఞతార్పణముగా దానినర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలిగాక నూనెతో కలిసినవియు పొంగనివియునైనా పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివియునైనా పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలెను. ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞతా బలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను. మరియు ఆ అర్పణములలో ప్రతిదానిలో నుండి ఒకదాని యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను. అది సమాధాన బలి పశు రక్తమును ప్రోక్షించిన యాజకునిది, అది అతని దగును. సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతా బలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను. దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు. అతడు అర్పించు బలి మ్రొక్కుబడియే గాని స్వేచ్ఛార్పణయే గాని అయిన ఎడల అతడు దాని నర్పించునాడే తినవలెను. మిగిలినది మరునాడు తినవచ్చును. 3వ నాడు ఆ బలిపశువు మాంసములో మిగిలిన దాన్ని అగ్నితో కాల్చివేయవలెను. ఒకడు తన సమాధాన బలి పశు మాంసములో కొంచెమైనను 3వ నాడు తినిన ఎడల అది అంగీకరింపబడదు. అది అర్పించిన వానికి సమాధాన బలిగా ఎంచబడదు. అది హేయము. దాని తినువాడు తన దోషశిక్షను భరించును. అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసమును తినకూడదు. అగ్నితో దానిని కాల్చివేయవలెను. మాంసము విషయమైతే పవిత్రులందరూ మాంసమును తినవచ్చును గాని ఒకడు తనకు అపవిత్రత కలిగియుండగా యెహోవాకు అర్పించు సమాధాన బలి పశు మాంసములో కొంచెమైనను తినిన ఎడల వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఎవడు మనుషుల అపవిత్రతనే గాని అపవిత్రమైన జంతువునే గాని ఏ అపవిత్రమైన వస్తువునే గాని తాకి యెహోవాకు అర్పించు సమాధాన బలి పశు మాంసమును తిన్నో వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, ఎద్దుదేగాని గొర్రెదేగాని మేకదేగాని దేని క్రొవ్వును మీరు తినకూడదు. చచ్చిన దాని క్రొవ్వును, చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనను వినియోగపరచవచ్చును గాని దానినేమాత్రమును తినకూడదు. ఏలైనగా మనుష్యులు యెహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వునైనను తినినవాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. మరియు పక్షిదేగాని జంతువుదేగాని మీ నివాసములన్నిటిలో తినకూడదు. ఎవడు రక్తము తిననో వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, ఎవడు యెహోవాకు సమాధాన బలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములలో నుండి తాను అర్పించున్నది యెహోవా సన్నిధికి తేవలెను. అతడు తన చేతులలోనే యెహోవాకు హోమ ద్రవ్యములను
అనగా బోరమీది క్రొవ్వును తేవలెను. యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలెను. యాజకుడు బలిపీఠం మీద ఆ క్రొవ్వును దహింపవలెను. గాని బోర అహరోనుకును అతని సంతతి వారికిని చెందును. సమాధాన బలిపశువులలో నుండి ప్రతిష్టార్పణముగా యాజకుని కుడి జబ్బనీయవలెను. అహరోను సంతతి వారిలో ఎవడు సమాధాన బలియగు పశువు రక్తమును క్రొవ్వును అర్పించునో కుడి జబ్బ వానిదగును. ఎలయనగా ఇస్రాయేలీల యొద్ద నుండి, అనగా వారి సమాధాన బలి ద్రవ్యములలో నుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసుకుని నిత్యమైన కట్టడ చొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతి వారికిని ఇచ్చియున్నాను. వారు తనకు యాజకులగునట్లు యెహోవా వారిని చేరదీసిన దినమందు యెహోవాకు అర్పించు హోమ ద్రవ్యములలో నుండినది అభిషేకమును బట్టి అహరోనుకును అభిషేకమును బట్టియే అతని సంతతి వారికిని కలిగెను. వీటిని ఇస్రాయేలీయులు వారికియ్యవలెనని యెహోవా వారికి అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించెను. ఇది దహన బలిని గూర్చియు అపరాధ పరిహారార్థపు నైవేద్యమును గూర్చియు పాప పరిహారార్థ బలిని గూర్చియు అపరాధ పరిహారార్థ బలిని గూర్చియు ప్రతిష్టార్పణమును గూర్చియు సమాధాన బలిని గూర్చియు చేయబడిన విధి. ఇస్రాయేలీలు యెహోవాకు అర్పణములను తీసుకొని రావలెనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండమీద మోషేకు అలాగుననే ఆజ్ఞాపించెను.